ఎప్పుడైనా ఎక్కడైనా ఓ ఇల్లు కట్టుకున్నాడు అనుకోండి, ఎవరైనా దాన్ని గృహప్రవేశం చేస్తున్నాడు అనుకోండి, ఆ గృహప్రవేశం చేసేటప్పుడు బంధువుల్ని పిలుస్తాను, మా అన్నదమ్ములందరినీ పిలుస్తాను, మా అక్క చెల్లెళ్ళందరినీ పిలుస్తాను అన్నాడు అనుకోండి, అందరినీ పిలుస్తాడు. బంధువుల్ని పిలుస్తానంటే బంధువుల్ని పిలుస్తాడు, స్నేహితుల్ని పిలుస్తానంటే స్నేహితుల్ని పిలుస్తాడు. కానీ ఎవరో ఒక్కడితోటే గృహప్రవేశం అని చెప్పి వాణ్ణే తీసుకొచ్చి వాడు ఎందుకు వెళ్తున్నాడో అవటం వాడికి అనుమానం రాకుండా ప్రవర్తిస్తాడా ఎవడైనా? ధృతరాష్ట్రుడు చేసిన పన్నాగం అదే జీవితంలో. ఒక గొప్ప సభామంటపం కట్టాడు, కట్టి ఆ సభామంటపంలోకి అన్నదమ్ములందరూ కలిసి పెడతారు గృహప్రవేశం. చక్కగా అక్కడ అందరూ కూర్చుంటారు, కూర్చుని ముచ్చట్లు ఆడుకుంటారు, సంతోషంగా గడుపుతారు. దానికి బంధువులందరినీ పిలుస్తున్నాను, ధర్మరాజుని కూడా రమ్మనండి అని చెప్పి కబురు చేసి తీసుకొచ్చాడు. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, స్త్రీలు ఎవ్వరూ లేరు ఆ రోజున సభలో. అక్కడ ఆ ద్యూతం జరిగినటువంటి సమయంలో కుంతీదేవి లేదు. ఎందుకని లేదు అంటే, అది ఏదో మగవాళ్ళందరూ అక్కడ కూర్చుని గృహప్రవేశానికి వచ్చా సభామంటపంలోకి వెళ్ళి ఏదో వినోదం కోసం ద్యూతం ఏదో కాలక్షేపం చేస్తున్నారనుకున్నారు. అందుకే కుంతీదేవి లేదు. మీరు ఒక్కటి గమనించండి, ఒకనకొకప్పుడు కుమారాస్త్ర విద్యా ప్రదర్శన సమయమునందు కర్ణుడు వేసినటువంటి బాణానికి దట్టమైన చీకట్లో ఆవరించి అర్జునుడు కనపడకపోతే కుంతీదేవి స్పృహ తప్పి పడిపోయింది. విదురుడు వచ్చి చందనోదకాన్ని చల్లి ఆవిడికి స్పృహచ్చేట్టు చేశాడు. అటువంటి కుంతీదేవి కళ్ళ ముందు కోడలకి అంత పరాభవం జరుగుతుంటే అసలు కుంతీదేవి తట్టుకోగలదా? అక్కడ లేదు కుంతీదేవి. ద్రౌపదీదేవి అందుకే లేదు, వేరు మందిరంలో ఉంది. వీళ్ళందరూ వేరు మందిరంలో ఉన్నారు. ఉన్నప్పుడు వినోదం కోసం అని మొదలుపెట్టి శకునితో ఆడమని పందాలు పెట్టించి జూతం వద్దు వద్దు, అందులో సంస్కృత భారతంలో మరీ స్పష్టంగా ఉంటుంది, వద్దు 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 అని చెప్తున్నా కూడా ఆడించి బంధువులెవరికీ అనుమానం రాకుండా ఒక్క పాండవులనే పిలిపించి సభాప్రవేశం చేయించినట్టుగా చేయించి మోసంతో శకుని ద్వారా ధర్మరాజు గారి యొక్క ఐశ్వర్యాన్నంతటినీ కొల్లగొట్టారు. ఇది తెలియదా దుర్యోధనుడికి? తండ్రి ఏ మార్గం నేర్పాడో ఆ మార్గంలో కొడుకెడుతున్నాడు ఇప్పుడు. అందుకని నేనిప్పుడు చేశాను తప్పు, నా దోషం ఏమిటి? ఓడిపోయినవాడు ధర్మరాజు, అందుకు వెళ్ళాడు అరణ్యవాసం అజ్ఞాతవాసానికి. సరి మంచిది, అజ్ఞాతవాస అరణ్యవాసాల షరతు విధించే ముందు వాళ్ళు అనుకున్నది ఏమిటంటే 12 ఏళ్ళు అరణ్యవాసం సృష్టించిపోతారు, మానసికంగా క్షోభ ఉంటుందిగా, ఇదేమిట్రా అంతఃపురవాసం మానేసి రాజ్యాధికారం పోయి అరణ్యాల్లో తిరగడం ఏమిటి మనం అన్న బాధ మానసికంగా కుంగిపోయేట్టు చేస్తుంది. ఎంత కుంగిపోయేటట్టు చేసినా దీపాన్ని ఎలా దాచడం సాధ్యం కాదు, దీపాన్ని మూట కడతారా ఎలా కుదురుతుంది? పాండవులకు అజ్ఞాతవాసం ఎలా చెల్లుతుంది? వాళ్ళ సహజమైన తేజస్సులు ఎలా తాగుతాయి? ఇంతమంది గూఢచారులు ఉన్నారు దుర్యోధనుడికి, ఎక్కడ ఏ వేషంలో ఉన్నా పసిగట్టరు. పసిగడితే అజ్ఞాతవాస భంగం అయితే మళ్ళీ 12 ఏళ్ళు అరణ్యవాసం, మళ్ళీ అజ్ఞాతవాసం. అంటే ఇక జీవితంలో పాండవులు రారు రాజ్యానికి, అది వాళ్ళ నమ్మకం. అందుకే అరణ్యవాస అజ్ఞాతవాసములు పూర్తి చేసి వచ్చినప్పటికీ రాజ్యం ఇవ్వబడదు అన్న షరతు పెట్టవ. వాళ్ళు ఏమని నిశ్చయం చేసుకున్నారంటే వీళ్ళు దొరుకుతారు అరణ్యవాసంలో, తెలుస్తూనే ఉంటారు. అజ్ఞాతవాసంలో మనం పట్టుకోగలమనుకున్నారు, కానీ ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు కదూ, వాళ్ళు పట్టుకోలేకపోయారు. వాళ్ళు అనుకోని విషయంగా ఇది తిరగబడింది. అక్కడ జవాబు లేదు. ఎలా? మీ రాజ్యం మీకు ఇవ్వవనడానికి ధార్మికమైనటువంటి సమర్థత ఏది అక్కడ? ఎలా మాట్లాడతారు?
అందుకే ఎంతసేపు ఏమంటారంటే అసలు పాండవులకు రాజ్యం ఎందుకు ఇవ్వాలి? ధృతరాష్ట్రుడి చమత్కారం ఏమిటో తెలుసా? పాండవులు రాజ్యం అడుగుతారేమో అని చెప్పి రాయబారం యువతల వైపు నుంచి పంపించేటప్పుడు సంజయుణ్ణి పిలిచి నువ్వు వెళ్ళి రాయబారం చెప్పు పాండవులకు. ధర్మరాజుతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త, ఎక్కడ రాజ్యభాగం ఇస్తామన్న మాట చెప్పకు. అందరూ అన్నదమ్ములు కలిసి ఉండాలి, దెబ్బలాడుకోవడం తప్పు కదా. రాజ్యం కోసం వాళ్ళ మీద దండెత్తుతావా? పెదనాన్నగారి మీద అలా మాట్లాడచ్చా అని చెప్పు. అంతే, రాజ్యం ఇస్తామని చెప్పకు, రాజ్యం ఇవ్వం కానీ వాళ్ళు కలిసి ఉండాలి. ఎలా ఉంటారు అంటే ఆయన అత్యాశ అటువంటిది ధృతరాష్ట్రుడు. ఇది ఒక చోట కనబడదు. మీరు భారతాన్నంతటినీ పరిశీలనం చేస్తే ధృతరాష్ట్రుడి యొక్క శీలం బయటికి వస్తుంది. అదే మార్గంలో దుర్యోధనుడు ఎడుతున్నాడు. అయితే ఎవరితో మాట్లాడుతున్నాడు? కృష్ణుడితో మాట్లాడుతున్నాడు. ఇవి చెప్తే తెలియనంత అమాయకుడు ఆయన. ఆయన్ని బుకాయించడం అంత తేలిక విషయమా? అందుకే ఆయన అన్నాడు, అరయంగ తప్పు లేదంటి నీ వలన కీడొకనాడు చేసియు ఒకనాడు చేయవే, నీ జనించిన యది యాదిగా నుడుగక పాండవేయులకు చాలా నిగుచేసితివి. విషమిడి పెనుబాముల కరపించి నీతిలో కట్టి త్రోచి లక్కయిల్ కాల్చి పెక్కు భంగుల సంపదలచిన చాబక ధర్మరక్ష చేసి నెగడి రాచసిరి నొందియున్న జూపోపక ఈవు తీవ్ర పాపబుద్ధి కసలి జూదమొకటి కల్పించి కపటంబు చేయ దాన నెల్ల చెటుబుట్టే. నీకు తెలియనట్టు మాట్లాడకు దుర్యోధన. తెలిసి నువ్వు దబాయిస్తే తెలియని వాణ్ణి కాను. నీ దబాయింపులు నా దగ్గర కుదరం. అసలు నువ్వు పుట్టినప్పటి నుంచి నీకు పాండవుల మీద ద్వేషమే. అందుకే ఒకనాడు వాళ్ళ మీద ఎంత కక్ష పెట్టుకున్నావంటే చిన్నతనంలోనే విషమిడి విషమిచ్చి చంపాలనుకున్నావు, పెనుబాముల కరపించి పాముల చేత కరిపించి చంపించాలనుకున్నావు, భీముడి పట్ల ప్రయోగించరా. అలాగే నీటిలో కట్టి త్రోయించి నీటిలో కాళ్ళు చేతులు కట్టి గంగలో తోయించేశావు, లక్క ఇల్ కాల్చి లక్క ఇంట్లో పెట్టి కాల్చావు. ఒకట రెండ పిక్కు భంగుల సంపదలచిన ఎన్నో రకాలుగా చంపాలని చూశావు, కానీ వాళ్ళని ఎవరు రక్షించారో తెలుసా? చావక ధర్మరక్ష చేసి నెగడి రాచసిరి పొందియున్న చూపోపక నువ్వు ఎంత చేసినా ఎంత బలహీనులన్నా వాళ్ళ ధర్మం వాళ్ళని రక్షించి వాళ్ళు పెరిగిపోయి రాజసూయం కూడా చేసి సార్వభౌమ పదవికి ధర్మరాజు ఎదిగిపోతే చూడలేక కక్షపట్టి చిట్ట చివరికి ఈ తీవ్ర పాపబుద్ధి గసలి జూదం ఒకటి కల్పించి కపటంబు చేయ దన నెల్ల చెటు పుట్టే. ఇక వాళ్ళతో యుద్ధం చేసి గెలవలేరని కపటజ్యూధాన్ని ఏర్పాటు చేసి పాండవుల యొక్క సిరిని హరించాం. నేనేం చేశానంటావే? చేసినవాడివి నువ్వు కాదా? ఇవన్నీ ఒకెత్తు, నువ్వు కడుక్కోలేని మహాపాపం ఒకటి ఉంది. వాళ్ళకి రాజ్యం తిరిగిచ్చేయగలవేమో, ఈ లోకంలో ఎవ్వడూ చెయ్యరానిది, చెయ్యనిది, చెయ్యకూడనిది ఒక మహాదోషాన్ని దుర్యోధన నువ్వు చేశావు. అన్నదమ్ముల నెత్తంబులాడి సతుల తలలు పట్టి సభాస్థలంబులకు ఈడ్చి చీరలు ఒలిపింతురే ఇట్టి వారి నిందు తడవుమా, నీ ఒకండవు తక్క అధిపా. లోకంలో అన్నదమ్ముల్ని నాశనం చేయడానికి వాళ్ళని మాయాజ్యూతంలో ఓడించి రాజ్యభ్రష్టుల్ని చేయడమే కాకుండా అన్నదమ్ముల భార్య ఏమవుతుంది? ఉదినగారు అటువంటి ఆవిడ్ని జుట్టు పట్టి సభలోకి ఈడ్పించి ఆమె యొక్క వస్త్రములను లాగేసే ప్రయత్నం చేశారే, ఆమెని సభలో అంత దారుణంగా నిలబెట్టే ప్రయత్నం చేశారే, నువ్వు తప్ప ఇలా చేసేవాడు లోకంలో ఎక్కడైనా ఉంటాడా? నువ్వే తప్పులు చేయలేదా? నీకేమీ తెలీదా? అన్నీ ధర్మరాజు గారు చేసుకున్నాడా? ఇవన్నీ ధర్మరాజు చేశాడా? కాబట్టి ఇప్పటికైనా నీ మానాన నువ్వు తప్పు తెలుసుకుని ప్రవర్తిస్తే సంధి కుదురుతుంది. అన్నిటికన్నా పెద్ద దోషం ఏమిటో తెలుసా? అక్కడితో ఆగలేదు. నువ్వు కర్ణుడు ఆ రోజున అన్న మాటలు, మీ నవ్వులు, మీ చేష్టితములు మీరు పరిహారము చెల్లించకుండా పోయేవి కావు. అందుకే నువ్వు యుద్ధాన్ని కోరుకుంటున్నావు. కాబట్టి నీకు పాండవులతో పొత్తు కిట్టదు అన్న విషయం నాకు స్పష్టంగా తెలుసు. అయినా
అందరి శ్రేయస్సు కోసం సంధి జరగాలి 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 అని తాపత్రయపడి ఇంత కష్టపడి చెప్తున్నాను. ఇప్పటికైనా నా మాట వినే బాగుపడతావు అని ఇన్ని దుర్యోధనుడికి చెప్తే పక్కకి వెళ్ళిపోయాడు దుష్టచతుష్టయంతో కలిసి. తాను, దుశ్శాసనుడు, శకుని, కర్ణుడు నలుగురు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటుంటే దుశ్శాసనుడు అన్నాడు, అన్నయ్య నువ్వు ఆ సభలోనే కూర్చుంటే చాలా ప్రమాదం, కృష్ణుడి యొక్క వాగ్ధాటికి భీష్మద్రోణులు కూడా తల పంకిస్తున్నారు. అవును, నిజమే, ఆయన చెప్తున్నది సత్యం. రాజ్యం పాండవులది, వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అర్ధరాజ్యం అని. సభ నీకు ఎదురు తిరిగే అవకాశం ఏర్పడుతోంది, నిన్ను మాటల చేత నిగ్రహిస్తున్నాడు కృష్ణుడు, దీని వలన ఉపద్రవం ఏర్పడే పరిస్థితి వస్తోంది, అది రాకుండా ఉండాలి అంటే ఈ కృష్ణుణ్ణి బంధించేయడం మంచిది, బంధించి కారాగారంలో పడేద్దాం. పడేస్తే పాండవులకు రెక్కలు విరిచేసినట్టే, వాళ్ళు ఇక యుద్ధానికి రాలేరు. ఎందుకంటే వాళ్ళకి తల్లి, తండ్రి, గురువు, దైవం, సచివుడు అన్నీ కృష్ణుడే, కాబట్టి మనం తొందరపడదాం అని అనుకునేంతలో గాంధారీదేవి ధృతరాష్ట్రుడి కన్నా కోటి రెట్లు గొప్పది. సుస్పష్టంగా అడిగింది ధృతరాష్ట్రుణ్ణి, నిజంగా నువ్వు రాజ్యం ఇవ్వాలనుకుంటే నీకు అడ్డుపడిన వాడెవరు అని అడిగింది. ఎందుకు ఇవ్వవు అని అడిగింది. మహాతల్లి ఆవిడ చెప్పింది, కానీ ఆ కాపట్యానికి అలవాటు పడిపోయిన వాడు ధృతరాష్ట్రుడు పంచి ఇస్తాడా? కొడుకులు ఏం చేస్తున్నారో తెలియనివాడు కాడు, అన్నీ తెలుసు, తనకి తెలియనట్టు, తనకి ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తూ ఉంటాడు, అది ఆయన యొక్క కాపట్యం. సరే, ఎప్పుడైతే వీళ్ళ నలుగురు గాంధారి పిలిచిందని ఒకసారి సభలోకి వచ్చి కూడా మళ్ళీ బయటికి వెళ్ళి వాళ్ళల్లో వాళ్లే మంతనాలు ఆడుకుంటున్నారో అర్థమైంది కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నం జరుగుతోంది అని. వెంటనే సాత్యకి, కృతవర్మకి కనుసైగ చేశాడు, నువ్వు వెంటనే చతురంగ బలాలతో కోట బయట సిద్ధంగా ఉండు, యుద్ధం ఏ క్షణంలోనైనా రావచ్చు, లోపల నేనుండి కృష్ణ పరమాత్మని రక్షించుకుంటాను. ఆయనని వేరొకడు రక్షించాలా? వేరొకరు రక్షించక్కర్లేదు, కానీ వాళ్ళ ప్రేమ అటువంటిది, కాబట్టి నేను లోపల ఉంటాను, కృతవర్మ నువ్వు బయట ఉండు, ఉండి మనం కృష్ణుణ్ణి క్షేమంగా బయటికి తీసుకెళ్ళిపోయి ఊరు దాటించి మళ్ళీ ఉపప్లావ్యంలో ప్రవేశపెట్టి ధర్మరాజు గారి దగ్గర జరిగిన విషయాన్ని చెప్పవలసి ఉంటుంది, కాబట్టి అంతా జాగ్రత్తగా ఉండండి హెచ్చరిక జారీ చేశాడు. దుర్యోధనుడు దుష్టచతుష్టయంతో కలిసి కృష్ణ పరమాత్మని బంధించడానికి సిద్ధపడి లోపలికి వస్తున్నాడు. కృష్ణుడు చూసి ధృతరాష్ట్రుడి వంక తిరిగి, చూశావా, నీ కుమారుడు ఒంటరి వాణ్ణని, నా పక్కన ఎవరూ లేరని, రాయబారానికి వచ్చానని, నన్ను బంధించి చెరసాలలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు అని ఒక్కసారి తన విశ్వరూప ప్రదర్శనం చేశాడు. ఆయన విశ్వరూపం చూపించేటప్పటికీ ఆ నుదుట బ్రహ్మదేవుడు, వక్షస్థలంలో రుద్రుడు, ముఖంలో అగ్ని, పార్శ్వ ప్రదేశాలలో ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు, ద్వాదశాదిత్యులు, మరుత్తులు, విశ్వేదేవతలు, అశ్వినులు, వీళ్ళందరూ కనబడ్డారు. నాగలి, గాంధీవన్ చేతులలో పట్టుకుని ఆ ఎడమ కుడి భాగములయందు బలరాముడు, అర్జునుడు కనబడ్డారు. వీపులో ధర్మరాజు గారు, భీముడు, నకులుడు, సహదేవుడు ఆయుధములు పట్టుకుని కనబడ్డారు. అలాగే హస్తాలలో అనేకమైనటువంటి ఆయుధాలను పట్టుకుని యదు, వృష్ణి, భోజక, అంధక వంశములకు చెందినటువంటి బంధువులు ఎందరో ఆయన యొక్క తొడలలోంచి ఉద్భవించి కోట్ల మంది కనబడ్డారు. భగవంతుడైనటువంటి ఆ పరమపురుషుడి యొక్క చేతులలో శంఖం, చక్రం, గద, ఖడ్గం, శక్తి, శార్ంగం మొదలైనటువంటి ఆయుధాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఆయన యొక్క నేత్రములలోంచి, కర్ణరంధ్రములలోంచి, నాసికారంధ్రములలోంచి భయంకరమైనటువంటి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి. ఆయన యొక్క రోమ కోపములలోంచి సహస్ర సూర్యులు ఉదయించినంత కాంతి బయటికి వస్తోంది. ఆ రూపాన్ని చూడలేక ఆ సభలో ఉన్నటువంటి వాళ్ళందరూ కన్నులు మూసుకుని హాహాకారాలు చేసి స్పృహ తప్పి పడిపోయారు. ఆయన మాత్రం ప్రత్యేకంగా దివ్యదృష్టినిచ్చి నారదుడు, కణ్వుడు మొదలైనటువంటి మహర్షులను అనుగ్రహించాడు. అలాగే భీష్మ, ద్రోణ, విదుర, సంజయుల వైపు దయార్ద్ర దృక్కులతో చూసి ఆయన ఆ విశ్వరూపాన్ని సందర్శించడానికి కావలసినటువంటి అర్హతను, అధికారాన్ని కటాక్షించాడు. అప్పుడు ఆ సభలో పెద్ద కలకలం రేగింది. ఎందుకని అంటే సభలో ఉన్న వాళ్ళందరూ స్పృహ తప్పిపోయారు. కలకలం ఎక్కడిది అంటే పెద్ద పెద్ద భేరీలు భోగించారు దేవతలు,
కల్పవృక్షములు తమ కొమ్మలకు పూసినటువంటి పుష్పములన్నిటినీ కూడా కృష్ణ భగవానుడి మీద వర్షించాయి. సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, దేవతాబృందములు మొదలైనవన్నీ కూడా భక్తితో జయ జయధ్వానాలు చేశాయి. అప్సరోగణమంతా నాట్యం చేశారు. ధృతరాష్ట్ర మహారాజు గారు కంగారు పడ్డాడు. ఏమవుతోంది సభలో, ఏమవుతోంది, ఏమవుతోంది అని అడిగాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప ప్రదర్శనం చేశాడు. సభలో మిగిలిన వారందరూ స్పృహ తప్పిపోయారు. ఒక్క భీష్మ, ద్రోణాది మహాపురుషులు, విదురుడు, సంజయుడు మొదలైన వాళ్ళు, మహర్షులు మాత్రం దర్శనం చేశారు అన్నారు. అనేటప్పటికీ కృష్ణ పరమాత్మకి రెండు చేతులు కైమోడ్చి నమస్కరించి, కృష్ణ నా బ్రతుకులో చూసినది లేదు, ఒక్కసారి నీ విశ్వరూపాన్ని చూడడానికి నాకు అవకాశం కల్పించవలసింది అని అడిగాడు. ఎంత చెడ్డవాడైనా ఒక సత్పురుషుడు విదురుడితో కలిసి ఉండడం అలవాటైన వాడు. సత్సంగం అంత గొప్పది. విదురుడితో కలిసి ఉంటాడు కాబట్టి దివ్యమైనటువంటి దృష్టిని అనుగ్రహించాడు ధృతరాష్ట్రుడికి. ధృతరాష్ట్రుడు కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపాన్ని అంతటినీ చూడగలిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.